ಮಹಾಗಣಾಧಿಪತಿಯೇ ನಮಃ. ಹರಿಃ ಓಂ ನಿಸ್ಸುಭೋ ನಾಮ ರೂಪಾಭ್ಯಾಂ ಯಾ ದೇವಿ ಸರ್ವಮಂಗಳ ಪ್ರಿಯೋ ಸಂಸ್ಮರಣಾರ್ಥಂ ತಾಂ ಸರ್ವತೋ ಜಯಮಂಗಳಂ ಲಾವಸ್ತೇಷಾಂ ಜಯಸ್ತೇಷಾಂ ಕುತಸ್ತೇಷಾಂ ಪರಾಭವಃ ಯೇಷಾಂ ಇಂದೇ ವರಶ್ಯಾಮೋರುಯಸ್ತೋ ಜನಾರ್ದನಃ ಆಪದಾಮವಹತ್ತಾರಂ ಧಾತೋರ್ ಪ್ರತಿತಿಷ್ಠತಿ ವಲಾಸುರದಿ ಸಮಾನಂ ಭವತಿ ಸದಾ ಯುಪುರುಷೇಂದ್ರಿಯಾಯುಷ್ಯೇವೇಂದ್ರಿಯೇ ಪ್ರತಿತಿಷ್ಠತಿ. సరే ఇక్కడ చూడండి ఒకసారి, సరే రెడీ. ఓకే సార్, కూడా గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్, ప్రొడక్షన్ నెంబర్ 1, ముహూర్తం షాట్. సార్ ఇక్కడ సార్ ఈ లుక్ సెంటర్ లుక్ అండి. అందరికీ నమస్కారం అన్న. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చినందుకు. హలో, నా పేరు గురు అన్న, గురు పవన్. ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తాను. నేను గతంలో ఆర్జీవీ గారి దగ్గర, పూరి జగన్నాథ్ గారి దగ్గర, రీసెంట్గా నగేష్ కుక్కునూరు గారి దగ్గర అసోసియేట్గా కోడేట్గా వర్క్ చేశాను. ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తాను. ప్రొడ్యూసర్ గారు మహేష్ గారు తిరుపతి. సో చాలా తిరిగానన్న ఇక్కడ, రకరకాలుగా స్టోరీస్ బాగా మనకున్న ప్రొడ్యూసర్స్ అందరినీ కలిశాను. ఫైనల్గా ఒక టేస్ట్ ఉన్న, ఏదో ఒక మంచి సినిమా చేయాలన్న వ్యక్తి నాకు అదృష్టంగా దొరికారు, మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆయనకి చెప్పింది కూడా చాలా చిన్న పాయింట్ చెప్పాను. సో ఆ చిన్న పాయింటే ఇంత దూరం తీసుకొచ్చింది. ఆ చిన్న పాయింట్లోనే ఆయనకి ఇది మంచి సక్సెస్ అవుతుందన్న నమ్మకం కూడా ఆయనకి కలిగింది. సో దాన్ని డెవలప్ చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా కథ విషయానికి వస్తే, ఫోర్ స్ట్రేంజర్స్, ఒక నలుగురు తెలియని, గుర్తు తెలియని, అంటే నలుగురు వ్యక్తులు వాళ్ళు చేసే ప్రయాణం. ఇట్స్ ఏ బైక్ రైడ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ సార్ ఇది. అందులో త్రీ స్ట్రేంజర్స్ అండ్ ఫోర్త్ స్ట్రేంజర్స్ శ్రీకాంత్ గారు. సో నలుగురికి నాలుగు ఎమోషన్స్, స్టోరీస్, వాళ్ళు ఎందుకు బయలుదేరారు ఫ్రమ్ హియర్ టు హైదరాబాద్ నుంచి లే లడాక్ వరకు అండి. దీంట్లో జరిగే ఎలిమెంట్స్, ఈవెంట్స్, అంటే ఎలా వాళ్ళు స్ట్రగుల్ అయి ఫేస్ చేశారు, అసలు ఎందుకు బయలుదేరారు అన్నది ఓవరాల్ మోరల్ ఆఫ్ ద స్టోరీ సార్ ఇది. దీనికి ఫస్ట్ స్ట్రేంజర్ సుమంత్ అశ్విన్ గారు. ఆయనది ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్, ఆయన బయలుదేరడానికి ఒక పర్పస్. అలాగే శ్రీకాంత్ గారు, ఆయనకు ఒక జర్నీ చేయడానికి ఒక కాజ్, ఒక పర్పస్. అలాగే ఇంద్రజ గారు, కంప్లీట్ హౌస్ వైఫ్ గర్ల్, బండి తీసుకొని బయలుదేరాల్సిన పరిస్థితి ఏంటి, నీడ్ ఏంటి, ఇవంతా బిహైండ్ ద స్టోరీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అండి. అలాగే ప్రియ, సో తను ఒక రైడ్ చేయాలి, ఒక ఫ్రస్ట్రేషన్లో ఒక రైడ్ స్టార్ట్ చేసింది. ఇలా ఒక ఫోర్ పీపుల్ స్టార్ట్ చేసే ఒక రైడే ఈ కంప్లీట్గా ఈ సినిమా యొక్క లైన్ అండి ఇది. సో ఇది వర్కౌట్ చేస్తున్నాము, అంత హ్యాపీ. మార్చ్ 2 నుంచి షూట్ స్టార్ట్ చేస్తున్నాము. ఒక 10 to 15 డేస్ ఇక్కడ ఫినిష్ చేసి 2nd షెడ్యూల్ మార్చ్ 22 నుంచి ఝాన్సీ,
అంటే వయా మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎలాగైతే మనం ఢిల్లీ లే లడాక్ అలా వెళ్తామో అలాగే జర్నీ కూడా షూటింగ్ కూడా అలాగే ప్లాన్ చేసుకొని వెళ్తున్నామండి. ఝాన్సీ, నాగ్పూర్ అండ్ గ్వాలియర్, చంబల్, ఆగ్రా, ఢిల్లీ, వయా మనాలి, మనాలి టు లే లడాక్, కంప్లీట్గా రైట్ బ్యాక్ డ్రాప్ చేసుకున్న స్టోరీ సార్. సో అందరికీ కొత్తగా నచ్చుద్దని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి, మా ప్రొడ్యూసర్స్కి, మా క్యాస్టింగ్స్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఆయనే హీరో అండి. అంటే ఆయన చూపించే లొకేషన్స్ కానీ వాట్ ఎవర్స్ ఏదైనా కానీ ఆయన ఎంతో బాగా నచ్చి ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఈ సినిమాని మీరు యాక్సెప్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ రామప్రసాద్ గారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి ప్రెస్ మీడియా అందరికీ. ఒక మంచి ఎంతూజియాస్టిక్ టీంతో వర్క్ చేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ అలాగే మా డిఓపి రామప్రసాద్ గారితో మళ్ళీ కొలాబరేట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో ఐ గెట్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ సమ్ ఫెంటాస్టిక్ యాక్టర్స్, ఇంద్రజ గారు అండ్ ఆల్సో శ్రీకాంత్ గారు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది షూట్. I'll definitely learn a lot. చిన్నప్పుడు అండి, అంటే ఎప్పుడో పెళ్ళి సందడి అనే సినిమా థియేటర్లో క్లైమాక్స్ పోర్షన్ చూస్తున్నప్పుడు నాకు బాగా గూజ్ బంప్స్ అన్నీ వచ్చినాయండి. నాకు ఇంకా అంటే అప్పుడు ఏడుపు కూడా వచ్చింది. సో ఆ ఎమోషన్ నాకు ఇంకా గుర్తు, ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ దెన్. ఆ ఎమోషన్ అదంతా, ఆ ఫీలింగ్ అంతా నాకు ఇంకా గుర్తుంది. సో అది దెన్ ఐ వాజ్ అ కిడ్. ఇప్పుడు అదే శ్రీకాంత్ గారితో మళ్ళీ యూనో లైక్ వర్క్ చేయడం, యూనో ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఐఎమ్ ఆనర్డ్ టు వర్క్ విత్ సమ్ రియలీ గుడ్ యాక్టర్స్. ఇంద్రజ గారితో ఆల్రెడీ నేను వర్క్ చేశానండి. సో హ్యాపీ వెడ్డింగ్ ఫిల్మ్కి వర్క్ చేసాం. దట్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ప్లీజ్ బ్లెస్ అస్ అండి, బ్లెస్ మీ. సో విల్ వర్క్ హార్డ్ అండ్ ట్రై టు గివ్ the best and a very good product. Thank you. So it's my life. Title itself chala kotta tananga undi, story kuda alage chala different ga variety ga undandi. Munduga director gar cheppinattu ilanti oka subject ennukodam oka goppa ante danni accept chesi produce cheyadaniki willing cheyadam annadi maro goppa. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారికి, ఈవెన్ డైరెక్టర్ గారికి. నేను నిజంగా చెప్పాలంటే ఐ ఓ హిమ్ అ లాట్, ఎందుకంటే ఒక పెద్ద క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ అనడానికన్నా ఇంపార్టెంట్గా చాలా ఒక కంబ్యాక్ ఇచ్చిన ఆర్టిస్ట్కి ఇప్పుడు దొరికే క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయంటే, ఒక మదర్ క్యారెక్టర్, వదిన క్యారెక్టర్, అక్క క్యారెక్టర్, ఇది తప్ప ఇంకేం లేదు. మీరే చూసుంటారు, అంటే క్యాపబిలిటీ ఉన్నా, పొటెన్షియల్ ఉన్నా, మాలాంటి వాళ్ళకి క్యారెక్టర్స్ పడితేనేనండి లైఫ్. నిజంగా చెప్పాలంటే మేమంతా, నేనే కాదు, నాలాగా కంపాక్ ఇచ్చిన ఎస్టర్ ఇయర్ హీరోయిన్స్ కానివ్వండి, లేదా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్న వాళ్ళకంతా వెయిటింగ్ అండి, ఎక్కడ మంచి క్యారెక్టర్ దొరుకుతుందా, ఒక 2-3 సీన్స్ అయినా పర్ఫామ్ చేయడానికి ఏమైనా అవకాశం దొరుకుతుందా అని మేమంతా ఎదురు చూస్తూ వెయిట్ చేస్తుంటే నాకు ఒక ఫీస్టే ఇచ్చారు ఈ మూవీలో. నేను చెప్పాలంటే నిజంగా థ్యాంక్ యూ సో సో వెరీ మచ్ గురుగారు, ఎందుకంటే అంత మంచి క్యారెక్టర్ నాకు ఆఫర్ చేసినందుకు. అండ్ ఇందులో కూడా ఆ క్యారెక్టర్లో కూడా 2 డిఫరెంట్ లుక్స్ ఇచ్చారు. ఒక హోమ్లీ, ఒక ఇల్లు నడిపించే ఇల్లాలుగా, కానీ తనకున్నటువంటి ఒక డ్రీమ్, ఆ డ్రీమ్ని సక్సీడ్ చేయడానికి ఒక వేరియేషన్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది క్యారెక్టర్లో. అలా ఒక 2 డిఫరెంట్ టైప్స్ నేను చూపించగలను. అండ్ నా వంతైనా 100-200% ఈ క్యారెక్టర్ని జస్టిస్ చేయడానికి నా వంతైనా అండ్ కంప్లీట్ ఎఫర్ట్స్ నేను వేస్తాను. అండ్ ఆడియన్స్ కూడా నాకు ఇప్పటివరకు నేను చూసినంత వాటిల్లో ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారండి. డిఫరెంట్ సబ్జెక్ట్స్ రావాలి, వెరైటీస్ ఆఫ్ రోల్స్, కొంచెం యునో లైక్ బాలీవుడ్లో కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నారు, ఎంత మరీ యాక్షన్ మూవీస్ కానీ అలాంటివి మంచి మంచి కథలు వస్తున్నాయి. సో తెలుగులో కూడా అలాంటి మంచి మంచి కథలు రావాలి,
ప్రేక్షకులు ఎంకరేజ్ తప్పకుండా చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకంతో ఈ మూవీ తీస్తున్నాం. సో అందరూ తప్పకుండా ఇది చూసి మమ్మల్ని కూడా యూనో లైక్ ఒక కొత్త తరంగా మంచి మూవీస్ చేయడానికి ఒక ఉత్సాహం మీరు అందరూ ఇవ్వాలి. అండ్ ఇందులో టెక్నీషియన్గా రామ్ ప్రసాద్ గారితో వర్క్ చేయడం, ఆల్రెడీ ఒక మూవీ చేశాను ఆయనతో, అంటే కమ్బ్యాక్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయనతో కలిసి ఈ మూవీలో వర్క్ చేయడం చాలా 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 సంతోషంగా ఉంది. హీస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ సుమంత్ సచ్ అ స్వీట్ హార్ట్, డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. అంటే అసలు రాజుగారు అబ్బాయి అని కానీ, ఎంఎస్ రాజు గారు అబ్బాయి అని కానీ, నేను ఒక హీరో అని కానీ ఎప్పుడు, ఇప్పుడే కాదండి, హ్యాపీ డేస్లో మేమిద్దరం కలిసి పనిచేసాం. చాలా మంచి కుర్రాడండి, ఒక మంచి హార్ట్ ఉన్న అండ్ ఇంటెన్స్ పర్ఫామ్ ఉన్న ఒక అబ్బాయి. సో ఐ విష్ హిమ్ టు గో లాంగ్ లాంగ్ వే అండ్ ఈ మూవీ మీ కెరియర్లో ఒక మంచి గుర్తింపు ఉంచే మూవీగా ఉండిపోవాలని, యాజ్ వెల్ అస్ శ్రీ. సో నా జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్గా హీరోయిన్గా శ్రీకాంత్ గారితో అండి. మాది నాది ఫస్ట్ మూవీ అండ్ చాలామందికి ఇక్కడ తెలిసే ఉంటుంది, ఎమ్లీలా కాదు జంతర్ మంతర్. సో నేను ఫస్ట్ టైం సోలో హీరోయిన్, ఆయన సోలో హీరో. సో 1994లో మేము కలిసి పనిచేసాం. ఆ తర్వాత మళ్ళీ మా ఇద్దరికి కలిసి పనిచేసే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 26 ఇయర్స్ తర్వాత కలిసి పనిచేయబోతున్నాం. ఈగర్లీ వెయిటింగ్ అండి, అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ నాట్ ఓన్లీ టు మీట్ శ్రీ బట్ టు వర్క్ విత్ ఆల్సో. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ ప్రియా, ఐ విష్ యూ హోల్ హార్టెడ్లీ వార్మ్ అండ్ హార్టీ వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అండ్ అ లాంగ్ వే టు గో. సో ప్రతి ఒక్కరికి అండి, అంటే నాకు ఇక్కడ ఆర్ట్ డైరెక్టర్ నేమ్ కానీ వాళ్ళ నేమ్స్ అంతా ఇంకా పరిచయం కాలేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి నా విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ద టీమ్, స్పెషలీ ఇంద్రజ మ్యామ్ అండ్ శ్రీకాంత్ సార్. చాలా నేర్చుకోవడానికి ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో. నేను ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండి. సో మీ మీ సపోర్ట్తో ఇంకా పెద్దల ఆశీర్వాదంతో ఈ ప్రాజెక్ట్ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మన గురువుకి థ్యాంక్స్ చెప్పాలి. ఆఫ్టర్ రోగ్ అగైన్ వీఆర్ మా కాంబినేషన్ నడుస్తుంది, సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం. వీఆర్ సో హ్యాపీ టుడే టు ఇన్ఫార్మ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిల్మ్ ఎంత బాగుంటుందో అని చెప్పడానికి ఫస్ట్ పోస్టర్స్ చాలండి. ఎంత బ్యూటిఫుల్ పోస్టర్స్ అంటే నేను వస్తూ వస్తూనే ఎంజాయ్డ్ ద పోస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చెప్తున్నారు, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ తర్వాత ఇంద్రజ గారిని, తర్వాత శ్రీకాంత్ గారిని, సుమంత్ అశ్విని గారిని ఇలాగా ఇంత బ్యూటిఫుల్ పోస్టర్స్లో చూడడం నేను రియలీ సో గ్లాడ్ అండి, సో హ్యాపీ టు. అండ్ తర్వాత నన్ను ఇందులో చూస్ చేసినందుకు ఇప్పుడు సబ్జెక్ట్కి గురు థ్యాంక్స్, థ్యాంక్స్ రియలీ థ్యాంక్స్ అలాట్ అండి. మూవీ అయిన తర్వాత మాట్లాడదాం ఎక్కువ, ఇప్పుడు ఐ థింక్ ఇంతే చాలా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ మీడియా సోదరులందరికీ, థ్యాంక్స్, థ్యాంక్స్ అలాట్ అందరికీ. ఈ సభాపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ప్రతి ఒక్కరి జీవితం, నా ఒక్కరి జీవితంలో అయితే, ఇంద్రజారి ఒక్కరి జీవితంలో అయితే, మీ ఒక్కరి జీవితం కాదు, ప్రతి మన కుటుంబంలో ఉన్న జీవితం. మనల్ని తీసుకొచ్చింది కాలమే, మనం తీసుకెళ్ళిపోయేది కాలమే. ఈ మధ్యలో జరిగే ఒక కాల ప్రవచనం, అంటే ఒక స్థాయికి చేరాలి లేకపోతే ఏదో సాధించాలి అన్నది ప్రతి ఓలికి ఉంటుంది. అదే ఈ సినిమా. దీంట్లో ప్రధానంగా ఇంద్రజ గారి యొక్క రోలు మహిళా మనలోకి మరో సినిమా చూపిస్తానని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, మరో సినిమా. అలాగే డైరెక్టర్ గురువు గారు మా అందరికీ కూడా గురువు ఆయన, ఎందుకంటే 1 ఇయర్ బట్టి ఆయన సినిమా నారేట్ చేసే విధానం, ఫస్ట్ పదం నుంచి చివరి పదం వరకు ఏదైతే ఫస్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో చివరి పదం వరకు అదే విధంగా చెప్పారు. ఆయన చెప్పే విధానం చూసినప్పుడు మాకు అర్థమైంది ఈ సినిమా డెఫినెట్గా మరో చిత్ర సృష్టిస్తుంది, ఇది కళారంగానికి మరో మైలురాయిగా నిలబడుతుందని చెప్పి ఆ రోజు మాకు అర్థమైంది.